పాలు పాలు చిన్నటువంటి ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర దాదాపు 3 లక్షల రూపాయల ఎల్ఓసి వారికి ఇప్పించి పూర్తిగా ఉచితంగా చికిత్స చేయిస్తాను. ఇప్పుడే ఇప్పటికీ ఆలూరు గ్రామంలో 150 మందికి డైరెక్ట్గా సహాయం చేసాం హాస్పిటల్లో. ఇటీవల కాలంలో కూడా హార్ట్ ఆపరేషన్ కూడా ఉచితంగా చేయించాం, అపోలోలో చేయించాం, నిమ్స్లో చేయిస్తాం, క్యూమ్స్లో చేయిస్తాం. మొత్తం ఆర్మోనియకంలో ఇప్పటికి 20,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్, 5,000 నుంచి 18 లక్షలు పాము కాటుకు రామచంద్రపల్లి గ్రామానికి చెందినటువంటి ఆయనకు 18 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిప్లి గ్రామం భోజనకు మేము కిడ్నీ ట్రాన్స్ఫర్ కూడా చేయించు. కాబట్టి పేద ప్రజలకు ఆర్మోనియకు నా పేరులో ఒక విజ్ఞప్తి, మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ నీ రీప్లేస్మెంట్ కానీ కిడ్నీ కానీ హార్ట్ ప్రాబ్లం ఉంటే కానీ అనేక హెల్త్ క్యాంపులు నిర్వహించాం. మా 8 మంది పిఎల్ని పెట్టాం, ఎక్కడికక్కడ ప్రతి మండలానికి ఒకరు పిఎల్ చూసుకుంటా ఉన్నారు. మా సుమంత్ మాట్లాడు మండలి చూసుకుంటా ఉన్నాడు, రాజేష్ నందిపేట మండల్, ఆర్మూర్ టౌన్ శ్రీకాంత్, ఆర్మూర్ రూరల్ అరుణ్ గారు చూసుకుంటారు. అదేవిధంగా మా సర్పంచులు ఎంపీటీసీలు ఎప్పటికప్పటికి పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి దయించి ఆర్మూర్ ప్రజలు అనారోగ్యంతో ఉన్నవారు ఎవరైనా మా దృష్టికి తీసుకొస్తే వారికి నిమ్స్ హాస్పిటల్లో ఉచితంగా చేయిస్తాం. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉచితంగా ఎక్కడ ఏ సౌకర్యం కల్పించగలిగితే మాకు దేవుడిచ్చిన శక్తి మేర మేము హెల్ప్ చేస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు 3 లక్షల రూపాయలు ఇస్తున్నాం, నిన్న కూడా 6 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇట్లా 20,000 మందికి ఆర్మూర్లో డైరెక్ట్గా హాస్పిటల్ సహాయం చేశాం. 20,000 మంది 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి 40 సంవత్సరాల కళ అయినటువంటి ఆర్మూర్ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి 203 గ్రామాలకు గాను అంటే తాలూకా హెడ్ క్వార్టర్ కాబట్టి వాళ్ళకున్న ఆర్మూర్ వాళ్ళందరికీ 20,000 మందికి ఉచితంగా డెలివరీ చేశాం, చేయించాం, కేసీఆర్ కిట్లు ఇచ్చాం వారికి. అంటే ఇంత గొప్పగా సహాయం జరుగుతూ ఉంది. కాబట్టి పేద ప్రజలు, బడు బలైన వర్గ ప్రజలు ఈ యొక్క అత్యవసర ఎమర్జెన్సీ సర్వీసులను వాడుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 100 పడకల ఆసుపత్రిని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం, పిహెచ్సి సెంటర్ వాడుకోవాల్సింది కోరుతున్నాం. నిన్న కల్లెడ యొక్క హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ కూడా బ్రహ్మాండ సర్వీ జరుగుతుంది. ఆరోగ్యశ్రీ సేవలు మండల హెడ్ క్వార్టర్లో కూడా 100 పడకల ఆసుపత్రులు కూడా ఇప్పుడు కలిస్తాం. గౌరవ మంత్రి వర్యులు హరీష్ రావు వచ్చిన తర్వాత చాలా బ్రహ్మాండంగా ఆరోగ్య సేవలు, ప్రతి ఇంట్లో మీరు బ్లడ్ టెస్ట్ ఇస్తే ప్రతి ఇంటికి వెహికల్ వచ్చి మీ బ్లడ్ టెస్ట్ తీసుకుపోయి మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, రక్త పరీక్షల ద్వారా దాదాపు 136 పరీక్షలు మేము చేస్తూ ఉన్నాం. 3 గంటల లోపల మా పరీక్షలు వస్తామని, ప్రైవేట్ కంటే మేము తొందరగా ఇస్తూ ఉన్నాం. కాబట్టి నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి అక్కడి నుంచి వెంటనే రక్త పరీక్షలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలు గమనించి ఈ యొక్క సౌలతులు, ఈ యొక్క ఫెసిలిటీని, ఈ యొక్క సౌకర్యాన్ని వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఈ ఫేస్బుక్ చేయడం, లైవ్ చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నేను నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు తెలియజేస్తున్నా, ఇంత గొప్ప సౌకర్యాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నిజంగా తెలంగాణ పట్ల పాలిట దేవుడైనటువంటి కేసీఆర్ గారు ఇన్ని సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి మీరంతా ఈ ఆరోగ్యపరమైన సేవలను వాడుకోవాల్సిందిగా, ఈ వాడుకోవాల్సిన దానికి మా మాక్లూరు హెడ్ మా మాక్లూరు ఇన్ఛార్జ్ సుమంత్ నంబర్కి ఫోన్ చేయగలరు, నందిపేట ఇన్ఛార్జ్ రాజేష్కి ఫోన్ చేయగలరు, ఆర్మూర్ ఇన్ఛార్జ్ అరుణ్కి ఫోన్ చేయగలరు, ఆర్మూర్ రూరల్కు ఆర్మూర్ టౌన్కు శ్రీకాంత్కి ఫోన్ చేయగలరు. శేఖర్ అనే కొత్తగా కోఆర్డినేటర్ కూడా పెట్టాం, నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో ఉంటారు. మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు మా యొక్క సేవలు కొనసాగుతాయి. కాబట్టి దయచేసి ఆర్మూర్ యొక్క ప్రజలు ఈ యొక్క సౌకర్యాన్ని వాడుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఫేస్బుక్ లైవ్ చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం పేద బడుగు బలైన వర్గాల ప్రజల కోసం గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఆసుపత్రి యొక్క, ప్రభుత్వ ఆసుపత్రి యొక్క సౌకర్యాలను తెలియజేస్తూ వారికి ఆ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఆలోచించిన ఆయన వారి ఇంట్లో దాదాపుగా 3 లక్షల రూపాయలు 3 లక్షలు గతంలో 3,000 ఇస్తే కూడా ఉన్న ఊరంతా చెప్పుకునేది. అట్లాంటిది ఒక వ్యక్తికి 3 లక్షల రూపాయలు ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి వారికి ఆపరేషన్ని ఉచితంగా చేయిస్తాను. ఇంకా మిగతా డబ్బులు ఖర్చు తక్కువ కూడా వారికి మేము వ్యక్తిగతంగా సాయం చేస్తాం, ప్రభుత్వం తరఫున కూడా సాయం చేస్తామని చెప్పి హామీ ఇస్తాను. జై తెలంగాణ.